ప్రైస్ ది లార్డ్. నాణ్యత, నైపుణ్యత, సృజనాత్మకత మించి క్రైస్తవులతో ప్రసారం చేయబడుచున్న భారతదేశపు మొట్టమొదటి సంపూర్ణ తెలుగు క్రైస్తవ ఛానల్ అయిన రక్షణ ఛానల్ వారు సమర్పించు ధన్య బ్లెస్డ్ టు బి బ్లెస్సింగ్ కార్యక్రమానికి మీ అందరికీ ప్రేమతో ఆహ్వానం తెలియచేస్తున్నాం. మరి ధన్య కార్యక్రమం కొరకు మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు కదా. ఎంతో ఆసక్తికరమైన విషయాలను దేవుని వాక్యం లోతుల్లో నుంచి దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. స్త్రీల పట్ల, స్త్రీల జీవితాల పట్ల, స్త్రీల ద్వారా పరిచర్య విషయంలో ఏంటి, దేవుని పిలుపు విషయంలో స్త్రీలు ఏ విధంగా ముందడుగు వేశారు, ఎటువంటి పరిస్థితుల్ని వారు జయించుకుంటూ ముందుకు వెళ్తున్నారు అనేది మాదిరిగా రాయించి ఉంచడమే కాకుండా ఈ ధన్య కార్యక్రమం ద్వారా, రక్షణ ఛానల్ ద్వారా దేవుడు మనకు అద్భుతమైన వివరణని తెలియచేస్తూ వస్తున్నారు. మరి మీ దగ్గర నుంచి వస్తున్న స్పందనను మేము చూస్తూ ఉన్నాం. దేవుడు ఎంతగానో మహిమ పొందుతున్నాడు ఈ కార్యక్రమం ద్వారా, అనేకుల్ని బలపరుస్తున్నాడు. మనము ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో దీవెనలు, మేలులు పొందుతూ మనము ఆత్మీయంగా కట్టుకుంటూ మన కుటుంబాలని కట్టుకుంటూ సంఘానికి, సమాజానికి దీవెనకరంగా మనము నిలుస్తున్నాము అని దేవునికి మహిమను చెల్లిస్తున్నాం. దేవుని ఆత్మజ్ఞానము చేత నింపబడి, ఆత్మ నడిపింపు చేత ప్రార్థనాపూర్వకంగా మన మధ్యకు ఈ దినమును కూడా మన సహోదరు విచ్చేసి ఉన్నారు. మరి మన సహోదరి శాంతి సుధాకర్ గారు హితా బైబిల్ కాలేజ్ అకాడమిక్ డీన్గా ఉన్నారు. ఆహ్వానం తెలియచేసి సమయాన్ని అప్పగిద్దామా? ప్రేస్లాడక ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. సర్వాధికారి, మా మంచి దేవానికి స్తుతులు చెల్లించుకొంచున్నాం. సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, నేను తండ్రి నిరంతరము జీవించున్నవాడవు, దేవ ఆదియు అంతము లేని దేవుడవు తండ్రి, నీకు స్తుతులు చెల్లించుకొంచున్నాం. నేను నీ అనాది ప్రణాళికలను బట్టి మీకు వందనాలు చెల్లించుకొంచున్నాం. నైనా నీ ప్రణాళికలలో నీవు మమ్మల్ని గురించి రాసి ఉంచిన అనేకమైన సత్యములను బట్టి, మర్మములను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయా సమయాల్లో ఆయా స్త్రీలను మీరు లేపుకున్నందుకై నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. నేను ఈ అంత్యకాలంలో ఉన్న స్త్రీలను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. వాక్యంలో ఉన్న మర్మములను, సత్యములను విని గ్రహించి దాని ప్రకారంగా జీవించుటకు నేను తీర్మానించుకున్నట్లుగా, స్త్రీల సమూహము సిలువ సైన్యముగా తయారగునట్లుగా, వాక్య వనతులుగా, విశ్వాసవీరులుగా స్త్రీలు తయారగునట్లుగా మీరు లేపుచున్న విధానమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నేను మా ప్రవర్తనలో, మా ఆలోచనలో, మా తీరులో, మా విధానంలో నేను మేము మార్పును తీసుకుని వచ్చి నేను నీ సంఘమునకు, నేను దేశమునకు దీవెనకరంగా మేము నిలిచినట్లుగా మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. నీ కృపను కృమ్మరించండి పరిశుద్ధాత్మదేవ, మీ ఆత్మచేత నింపి నడిపించమని వేడుకొంచున్నాం. స్త్రీలు అనేకమైన పోరాటాలు ఎదుర్కొంటున్నారు, ఆ పోరాటాలన్నింటిలో కూడా నిలబడగలిగే శక్తిని నీ వాక్యంలో నుంచి, నీ పాదముల చెంత సమయం గడిపి పొందుకున్నట్లుగా మీరు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయమని వేడుకొంచున్నాం. దేవ, ఈ దినాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు మా మధ్య ఉన్నందులకై నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ మాటలను మేము శ్రద్ధగా ఆలకించి నేను వాటిని మననం చేసుకుని మా జీవితాలకి అప్లై చేసుకోగలిగినట్లుగా మా ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ధన్య వీక్షకులందరికీ కూడా ప్రభా, నేను నీ కృపను కృమ్మరించమని వేడుకొంచున్నాం. రాబో కాలంలో విస్తారమైన పరిచర్య స్త్రీల ద్వారా జరుగునట్లుగా మీరు సహాయం చేసి మహిమ పొందమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములను మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి గత 3 వారాలుగా మనము బేతనీ మరియ జీవితంలోని కొన్ని లోతులు చూసినాం. మరి ఈ దినమున మరి ప్రత్యేకమైన విధానంలో మరియ ఏ విధంగా నడిచింది, ఆ అంశమును గురించి మరికొన్ని సత్యాలు తెలుసుకుందాం. ప్రేస్తులారా, ధన్య కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి ధన్యమైనటువంటి స్త్రీలందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. సృష్టి నుండి సమకాలీన క్రైస్తవ్యం వరకు కూడా స్త్రీలు దేవుని రక్షణ ప్రణాళికలో ఎంతో ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. అంతేకాదు, సృష్టి క్రమంలో ఒక విశిష్టమైనటువంటి మరి స్థానాన్ని కలిగినటువంటి స్త్రీలు, దేవుని పోలికలో సృష్టించబడినటువంటి వ్యక్తులుగా, ఎజర్ కెనెక్దో సాటి అయినటువంటి సహాయంగా, నరుణ్లో నుండి తీయబడిన నారిగా, భార్యగా, స్త్రీగా, తల్లిగా, మరి మనం చేసే ఈ పనులన్నీ కూడా దేవుని రక్షణ ప్రణాళికలో భాగాలే. ఆది కాండం నుంచి, ఆరంభాల గ్రంథమైనటువంటి ఆది కాండం నుంచి ఆధునిక యుగం వరకు మనం చూసినప్పుడు ఎంతోమంది స్త్రీలు అద్భుతమైనటువంటి విధానములు అటు బైబిల్లోను ఇటు సంఘ చరిత్రలోను మనము దేవుని ద్వారా వాడబడిన, దేవుని ప్రణాళికలో తమ వంతును చక్కగా నెరవేర్చినటువంటి స్త్రీలను, వారి జీవితాలను, వారి విశ్వాసాన్ని, వారి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మనం చూస్తాం. మరి మనం సృష్టి నుండి సమకాలీన క్రైస్తవం వరకు గనక మనం చూస్తే మధ్యలో సిలువ అనేది శ్రేష్టమైనటువంటి ఒక గొప్ప హిస్టారిక్ ఈవెంట్. సృష్టి నుండి సిలువ వరకు అంటే ఫ్రమ్ క్రాస్ టు, ఫ్రమ్ క్రియేషన్ టు క్రాస్ ఉన్నటువంటి స్త్రీల గురించి మనం చూస్తూ ఉన్నాం.
ముఖ్యంగా నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యలో ఉన్నటువంటి స్త్రీల గురించి మనం చూసినప్పుడు, ఆ సిలువ చుట్టూ ఉన్నటువంటి స్త్రీల సమూహాన్ని గుంపును చూసినప్పుడు చాలామంది మరియలను మనం కలిసాము. ఆ మరియల్లో మరి బేతనీయ మరియను మనము కలుసుకున్నాము. సంహౌ హర్ లైఫ్ ఈజ్ వెరీ ఫ్యాసినేటింగ్. అంటే ఆమె గురించి చదువుతూ ఉన్న కొద్దీ, దేవుని లేఖనాల్లో నుంచి ఆమెను అర్థం చేసుకుంటున్న కొద్దీ, మరియ జీవిత లోతుల్లోనికి వెళ్తూ ఉన్నప్పుడు స్త్రీలంగా మనం తెలుసుకోవాల్సినవి, గ్రహించాల్సినవి చాలా ఉన్నాయని చెప్పేసి అనిపిస్తూ ఉంది. అందుకనే మరియ జీవితాన్ని మనము 4 ఎపిసోడ్స్లో మనం నేర్చుకుంటున్నాము. ఒక ఎపిసోడ్ ఏమో ఇంట్రడక్టరీ ఎపిసోడ్గా మనం చేసాము. మొట్టమొదటి ఎపిసోడ్లో మనము బోధకుని పాదాల వద్ద శిష్యురాలుగా చూసాం. పోయిన వారం మనం ప్రభు పాదాల వద్ద సేవకురాలుగా చూసాం. ఈ దినాన మనము అభిషేకించిన ఆరాధికురాలుగా మరియను చూడబోతా ఉన్నాం. మరియ మరి మార్తకు సహోదరి, లాజరుకు అక్క, యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యురాలు, ఆయన పాదాల దగ్గ సేవకురాలు, ఆయన్ను ఆరాధించిన ఆరాధికురాలు, ఆయన అభిషేకించినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి తలాంతు, దేవుని ద్వారా ప్రశంసించబడినటువంటి స్త్రీ. ఒకవేళ మరి కుష్ఠరోగి అయినటువంటి సీమోను అక్కడ వాళ్ళ తండ్రి అని చెప్పేసి అనుకున్నాం కదా, ఆ తండ్రికి కుమార్తె, ఒక కుమార్తె, ఒక అక్క, ఒక చెల్లి, అదేవిధంగా మరి ఒక సేవకురాలు, ఒక శిష్యురాలు, ఒక పరిచారకురాలు, ఒక ఆరాధికురాలు. అంత మాత్రమే కాదు, అద్భుతమైనటువంటి సేవ యేసుక్రీస్తు ప్రభు వారికి చేసినటువంటి ఒక ఎజర్గా నేను ఇదను మరి మన ధన్య వీక్షకులందరికీ కూడా మరి బేతనీయ మరియను పరిచయం చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. అయితే ఈ మరియ అభిషేకం అంటే దేవుణ్ణి అభిషేకించినటువంటి స్త్రీ అన్నటువంటి అంశంలోనికి వెళ్ళటానికి మునుపు దీనికి ఇంట్రడక్టరీగా మనం 2 వీక్స్ బ్యాక్ మనం ఒక ఎపిసోడ్ చేసాము. అక్కడ 2 అభిషేకాల 1 అభిషేకమా, మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తల ఆధారంగా మనము సైడ్ బై సైడ్ మనం పెట్టి ప్యారలల్ స్టడీ ఆఫ్ ద గాస్పుల్స్, సినాప్టిక్ గాస్పుల్స్, అదేవిధంగా యోహాను సువార్త, ఈ యొక్క 4 సువార్తల ఆధారంగా మనం 4 ప్రశ్నలు మనం లేవనెత్తాము, రేస్ చేసాము. వాటిల్లో ఒకటి ఏంటంటే అభిషేకాలు 2, 1 అభిషేకం అని చెప్పేసి అన్నాం. అభిషేకం అనే పేరు యేసు ప్రభు నోటి నుంచే వచ్చింది. ఈమె నన్ను అభిషేకించింది అని చెప్పేసి మరియ గురించి ప్రభు చెప్పారు. కాబట్టి అభిషేకము 1 అని చెప్పేసి అనుకున్నాం. అభిషేకించింది ఒక స్త్రీ అయినా ఇద్దరు స్త్రీలా అనే ప్రశ్న కూడా మనము చక్కగా సమాధానం చెప్పాము. అభిషేకించింది ఒక స్త్రీయే, ఆ స్త్రీనే మరి బేతనీయ మరియ అని చెప్పేసి అనుకున్నాం. 3వది అభిషేకం జరిగింది ఒక స్థలంలోనైనా 2 స్థలాల్లోనా అన్నప్పుడు కూడా ఒకే స్థలం, అది కూడా బేతనీయ. దానికే 2 పేర్లు ఏంటంటే మరియా మార్త లాజర్ల గృహము, కుష్ఠరోగి అయినటువంటి సీమోను గృహము, ఈ 2 కూడా 1 అని చెప్పేసి మనం చూసాము. అభిషేకం జరిగింది ఒక సమయంలోనేనా 2 సమయాల్లోనా అంటే ఒకే సమయంలో జరిగింది, అది కూడా యేసుక్రీస్తు ప్రభు వారి మరణానికి ముందు. అయితే ఒక చోట 2 దినాలకు ముందు, మరొక చోట 6 దినాలకు ముందు. అంటే దాని తేడా ఏమన్నామంటే 6 దినాలకు ముందుగా వచ్చినట్లుంది, కానీ అభిషేకం జరిగింది 2 దినాలకు ముందే. ఎందుకంటే శనివారం కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి అభిషేకం జరిగితే పస్కా పండుగకి మండే నుంచి ప్రారంభమవుతుంది వీళ్ళ దృష్టిలో. 2 రోజులు మండే నుంచి వీళ్ళ శుద్ధీకరణాచారం ప్రారంభమయ్యి అది శుక్రవారంతో ముగుస్తుంది. కాబట్టి ఆ విధంగా కౌంట్ చేసుకుంటే 6 రోజులు అవుతుంది. పస్కాకి 6 రోజులు ముందు, 6 రోజులు ముందు వచ్చినట్లు మత్తయి మార్కు ప్రకారం అవుతుంది. అంటే లూకాసు మన యోహాను సువార్తలో ఉన్నది 2 రోజుల ముందు అంటే, అంటే ఆ శుద్ధీకరణాచారం ప్రారంభమయ్యే 1st డే నుంచి. కాబట్టి ఇప్పుడు పస్కా పండుగ కానీ పులిన రొట్టెల పండుగ కానీ 1 వారం రోజులు జరిగేదన్నమాట. కాబట్టి ఆ పీరియడ్ మొత్తాన్ని కనుక మనం గుర్తుపెట్టుకుంటే రెకనింగ్ టైము అంటే టయాన్ని మనం కొలిసే విధానము క్యాలెండరు, దీన్ని బట్టి మనకి అక్కడ కనిపించే డిస్క్రిబెన్సీ నిజమైనటువంటి తేడా కాదు అన్నటువంటి విషయం మనం చూసాము. జరిగిన అభిషేకం 1 బేతనీలో మరియా మార్తల గృహంలో, అది కూడా చేసింది మేరీ. అయితే లూకాస్ వార్తలో ఉన్నది పాపాత్మురాలైన ఒక స్త్రీ తన కన్నీటితో యేసుప్రభు పాదాలను తడిపి తల వెంట్రుకలతో తుడిచి అత్తరు పూసింది, దాని అభిషేకం అని మనము అనము అంటానికి కూడా వీల్లేదు అని చెప్పేసి అనుకున్నాము. తర్వాత మనము ఇక్కడే యేసుక్రీస్తు ప్రభు వారు ఈమె నన్ను అభిషేకించింది అని చెప్పేసి అభిషేకం అనే మాట యేసుప్రభు వారే వాడారు. దానిని ఇదను మనము అభిషేకించినటువంటి ఆరాధికురాలైనటువంటి మరియ జీవితంలో నుంచి మనం చూడబోతూ ఉన్నాము. దయచేసి మనం యోహాను సువార్త 12వ అధ్యాయం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేర్నర్ ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి
తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైన ఇస్కరీతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదులకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చను గనుక అలాగూ చెప్పెను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినుమునకు ఆమెను దీన్ని ఉంచుకొననియుడి, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. మనం చదివినటువంటి లేఖన భాగంలో అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి. మూడో సందర్భం మరియను చూస్తున్నాము. మరలా అదే స్థానం. ఏ స్థానం అంటే యేసు పాదముల చెంత చేరటము. మనం చాలాసార్లు అనాయింటింగ్ సీన్ చూసినప్పుడు అనాయింటింగ్ అనేది తల మీద కదా పోసేది, మరి ఇక్కడ యోహాను సువార్తలో తల మీద పోసినట్లు లేదు కదా, పాదాలను ఉంది కదా అని మనం ఒక ప్రశ్న లేవనెత్తాము. దానికి సమాధానం ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభు పాదాల దగ్గర ఎప్పుడు మరీ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఆయన పాదాలను హైలైట్ చేయడానికి యోహాను గారు ఈ విధంగా రాశారు. అక్కడ ఆల్రెడీ మత్తయి మార్కు తల మీద పోసినట్లుందిగా, ఆయన తల మీద పోసిన అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన తల మీద పోసినారు అన్నటువంటి విషయం అక్కడ స్పష్టంగా ఉంది కాబట్టి ఇప్పుడు పాదాలను యోహాను ఫోకస్ చేయటం మనము చూస్తా ఉన్నమాట. అప్పుడు అన్నటువంటి దాన్ని మనం ప్రశ్న వేద్దాము. ఎప్పుడు ఎప్పుడు అంటే అది ఏ సందర్భంలో అని. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో చివరి సంవత్సరము, చివరి నెల, ఒక విధంగా చెప్పాలంటే చివరి రోజులు, చివరి వారం. ఆయన మరణం తథ్యము అన్నటువంటి విషయం ఆయనకి తెలుసు, మరియకు కూడా తెలుసు. ఆయన మరణించబోతూ ఉన్నాను అన్నటువంటి విషయాన్ని అనేకమైన సార్లు శిష్యులకు చెప్పారు. కొంతమంది గ్రహించారు, కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు, మరీ మాత్రం పూర్తిగా గ్రహించింది. అది పస్కా పండుగ దినాలు. పస్కా పండుగ దినాల్లో సాధారణంగా యెరూషలేమంతా చాలా అలజడిగా ఉంటుంది. అంటే యూదయ, గలిలయ, సమరయ ఆ ప్రాంతాలే కాకుండా చదరి ఉన్నటువంటి యూదులు కూడా అందరూ యెరూషలేముకు వస్తారు. ఆ సమయంలో యెరూషలేము పాపులేషను మామూలు కంటే కూడా 10 రెట్లు ఎక్కువ ఉంటుందట. అంటే జోసిఫస్ అనే చరిత్రకారుడు ఏమంటాడంటే, ద పాపులేషన్ ఆఫ్ జెరూసలేం స్వెల్స్ అప్ టు 10 times అన్నమాట ఆ టైంలో. కాబట్టి ఎక్కువ మంది ప్రజలు వస్తారు, చదిరిపోయినటువంటి యూదులంతా వస్తారు. ఆ టైంలో మరి యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఒక అద్భుత కార్యం జరిగించాలని కూడా జనాలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ 3 సంవత్సరాల నుంచి చూస్తున్నారు, ఏం జరగటం లేదు. ఇక లాభం లేదు, ఈయనేమి చేసేటట్లేదు, ఈయన చంపేసేసి అరెస్ట్ చేసి ఈయన్ని వదిలించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సన్హెడ్రిన్, శాస్త్రులు, పరిసయ్యులు వీరంతా కూడా చేస్తూ ఉన్నారు. మరి యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆయన కనుక ఎవరికైనా కనిపిస్తే ఆయన ఎక్కడున్నాడో ఆయన ఆచూకీ తెలియపరచాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు మనము యోహాను సువార్త 12వ అధ్యాయం ఆధారంగా మనము ఇక్కడ 5 విషయాలను మనం గమనించాలి. ఒకటి ఏంటంటే, ద సెట్టింగ్ అభిషేకం, అనాయింటింగ్ అబ్జెక్షను, ఆన్సరు అప్రిసియేషను. ఏమిటి 5 విషయాలను కనుక మనం చూస్తే, ఇక్కడ అభిషేకము, ఆరాధన, ఆ తర్వాత ఆటంకము, ఆ తర్వాత వచ్చేసరికల్లా ప్రభు ఇచ్చినటువంటి ఆన్సరు, ఆ తర్వాత అప్రిసియేషన్. ఇవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాము. ఏమిటి ఈ యొక్క సెట్టింగ్ అని కనుక చూస్తే, యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో చివరి పస్కా ఇది. ఈ యొక్క పస్కాకి తర్వాత ఇంకా ఆయనే పస్కా పశువుగా వధించబడబోతున్నారు. ఇంకా ఆయన భూమి మీద ఆయన పరిచర్య ఒక ఎండకు రాబోతూ ఉంది. ఈ విషయం క్లియర్గా యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు, శిష్యులకి అర్థం కావట్లేదు. చెప్పారు కానీ అర్థం కావట్లేదు. అంటే ఎవరి ఆలోచనలో, ఎవరి తలంపుల్లో వాళ్ళు ఉన్నారు. ఆయన హృదయంలో మాత్రం చాలా విచారం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి దేవుని వాక్యంలో ఒక మాట ఏముందంటే, మ్యాన్ ఆఫ్ సారోస్ అని ఉంది. దుఃఖాక్రాంతుడు గాను, వ్యాధి నొందిన వాని గాను, వ్యసనాక్రాంతుడు గాను, మనం అతను చూచి అపేక్షించినట్లుగా అతనిలో స్వరూపము సొగస్సు లేదు లేదు అని చెప్పేసి ఉంది. ఇప్పుడు వారి యొక్క తమ్ముడిని మరణం నుంచి లేపటం వలన కృతజ్ఞతతో ఈ సిస్టర్స్ ఇద్దరు ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ని మరియా ఎలా అంటే ఉపయోగించుకోవాలనుకుందంటే, యేసుక్రీస్తు ప్రభు వారి లైఫ్ గురించి తనకి ఏమైతే అర్థమైందో దానిని ఆమె వెల్లడి చేయటం మాత్రమే కాకుండా దానికి కృతజ్ఞత తెలియపరుస్తూ ఆయన్ని ఆరాధించాలని నిర్ణయించుకుంది. అందుకోసమని భోజనం అంతా అయిపోయిన తర్వాత సైలెంట్గా మరి లోపలికి వెళ్ళి మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు సేరున్నారు, ఎత్తు సేరున్నారంటే మామూలు కాదన్నమాట, తీసుకుని వచ్చి దానిని పగలగొట్టి యేసుక్రీస్తు ప్రభు వారి తల మీద పోసింది. చూడండి, ఇది ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. చాలా ప్రియమైనటువంటిది, చాలా విలువైంది, చాలా ప్రశస్తమైంది. దానిని తీసుకుని వచ్చి పగలగొట్టి యేసుక్రీస్తు ప్రభు వారి తల మీద పోస్తుంది అంటే దాని వెనక ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది.
మరియకు తెలుసు ఈ ఛాన్స్ పోతే మళ్ళీ దొరకదని, మరియకు తెలుసు ఆయన భూమి మీద నుంచి వెళ్ళిపోయే దినాలు సమీపమైన, మరి ఆయనకి ఫార్మల్గా ఏ విధమైనటువంటి అనాయింటింగ్ కూడా జరగలేదు. ఆమె హృదయంలో ఒక తొందర ఉంది, ఆమె హృదయంలో ఒక భావం ఉంది, ఆమె హృదయంలో ఒక కృతజ్ఞత ఉంది, ఆమె హృదయంలో ఒక అంటే యేసుక్రీస్తు ప్రభు వల్ల అనిర్వచనీయమైనటువంటి ప్రేమ ఇవన్నీ ఉన్నాయి. అంటే చాలా మిక్స్డ్ ఫీలింగ్స్. ఒక ప్రక్కన ఆయన లోకంలో నుంచి వెళ్ళిపోయే టైం వచ్చింది అన్నటువంటి బాధ ఉంది, వెళ్ళిపోయినా ఆయన ఎక్కడికి వెళ్ళరు మళ్ళీ తిరిగి లేస్తారు అన్నటువంటి హోప్పు ఉంది, వాళ్ళ తమ్ముడిని మరణం నుంచి రప్పించినందుకు బయటకు తీసుకొచ్చినందుకు ఎంతో కృతజ్ఞత ఉంది. వీటన్నిటితో మరీ హృదయం అంతా కూడా నిండిపోయింది. అంటే నేను అంటాను మరీ అత్తరుబుడ్డి పగలగొట్టి తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు తల మీద పోయటం అనేది అది థియాలజీ అంటాను. అంటే థియాలజీ అంటే ఏంటంటే ఆమె యొక్క కన్విక్షన్స్ని మాటల్లో కాకుండా ఆమె క్రియల్లో చూపించింది. అంటే ఆ అతరుబుడ్డి పగలగొట్టి ఆయన తల మీద పోయటం ద్వారా, దేవా నువ్వు మా కోసం చనిపోబోతున్నావు, నీవు మా కోసం చనిపోవటం కోసం నువ్వు వచ్చావు, మా అందరి కోసం నీవు మరణించబోతున్నావు, అంతేకాదు మరణిస్తూ ఉన్నటువంటి నీవు మళ్ళా తిరిగి లేకపోతావు లేస్తావు అన్నటువంటి కనీసం సీడ్ ఫామ్లోనైనా ఆ ఫెయిత్ నాకు కనపరిచిందని అనుకుంటున్నాను. ఎందుకంటే కళ్ళ ఎదుట వాళ్ళ తమ్ముడిది జరిగింది, వాళ్ళ వెరీ హోమ్లో ఇది జరిగింది. వాళ్ళ తమ్ముడు ఏ విధంగా చనిపోయాడు, సమాధిలో నుంచి ఆయన మాటతో బయటకు వచ్చాడు అనేది మరి ఏమి కళ్ళారా చూసింది. కాబట్టి అంతకుముందు యేసుక్రీస్తు ప్రభు వారు నన్ను శాస్త్రులు పరిసయ్యులు హింసిస్తారు, సిలువ వేస్తారు, నేను చనిపోతాను, సమాధిలో పెట్టబడతాను, మళ్ళీ నేను తిరిగి లేస్తాను, ఇవన్నీ కూడా మరీ చెవుల్లో గింగురం అంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి చనిపోబోతున్నాడు అని మనకు తెలిసిందనుకోండి, మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? చాలా దుఃఖంగా బాధగా, తర్వాత ప్రతి క్షణాన్ని కూడా వాళ్ళతో గడపాలని మనం ఇష్టపడతాం. ప్రతి చిన్న పని కూడా వాళ్ళకి ఉపయోగకరంగా మనం చేయాలని ఇష్టమైనవి చేస్తాం, వాళ్ళకి ఇష్టమైనవి చేయాలని మలుచుకుంటాం అన్నమాట. మరీ పరిస్థితి కూడా అదే. చాలా బాగా తెలుసు ఈ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క లాస్ట్ డేస్ వచ్చినాయని. అందుకని ఉన్న ప్రతి నిమిషాన్ని, దొరికిన ప్రతి అవకాశాన్ని, చేయబోయే ప్రతి పనిని, చెప్పబోయే ప్రతి మాటను ఆయన ఎళ్ళ తన ప్రేమను వ్యక్తం చేయటానికి, ఆయన్ని ఆరాధించడానికి ఆమె వాడాలనుకుంది. అదే ఇక్కడ చేస్తుంది. తర్వాత ఆయన యొక్క తల మీద ఆ అత్తరు పోసిన తర్వాత ఇప్పుడు వంగి పాదాలను తల వెంట్రుకలతో తుడుస్తుంది. అక్కడేమో ఆమె కన్నీళ్లతో పాదాలను తడిపింది, తల వెంట్రుకలతో తుడిచింది. ఇక్కడ కన్నీళ్లతో తడపలేదు, తల వెంట్రుకలను అత్తరు కిందకి జారుతూ ఉన్నటువంటి అత్తరును తల వెంట్రుకలతో తుడుస్తుంది. ఒక స్త్రీ పబ్లిక్లో అంటే హెయిర్ని అన్లూజ్ చేయటువంటి చాలా అవమానకరమైన విషయం. ఇప్పుడైనా అంటే స్త్రీలు తల వెంట్రుకలు అనేవి ఘనంగా ఇవ్వబడి వాటిని పబ్లిక్లో తల వెంట్రుకలను విప్పి వాటితో తుడవటం అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా అవమానకరమైన విషయం, చాలా వియర్డ్ థింగ్ అన్నమాట. కానీ మరియా చేస్తూ ఉన్నటువంటి అది దేవుని వల్ల ఆమె ప్రేమ కావచ్చు, ఆమె ఆరాధన కావచ్చు, తర్వాత ఆయన పట్ల తను కలిగి ఉన్నటువంటి కృతజ్ఞత కావచ్చు, ఇవన్నీ కూడా మరి వ్యక్తీకరిస్తుంది. అంటే నేను అంటాను అక్కడేమో కన్విక్షన్స్ అని ప్రకటించింది, ఇప్పుడేమో కాళ్ళ దగ్గరకు వచ్చి ప్రభువుని ఆరాధిస్తుంది. అంటే మరియకు తెలుసు ఆమె ఏం చేస్తుందో, ఏసయ్యకి తెలుసు మరి ఏం చేస్తుందో, చుట్టూ ఉన్న వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. మరియా ప్రభువుని, ప్రభు యొక్క మిషన్ని మొట్టమొదటి అర్థం చేసుకుంది అన్న విషయం ప్రభువుకి తెలిసింది. ప్రభువును ప్రేమించి ప్రభువుని ఆరాధిస్తుంది అన్నటువంటి విషయం ప్రభువుకి తెలుసు. దీనికోసం ఏమో బాగా సిద్ధపడింది అన్నటువంటి విషయం కూడా ప్రభువుకి తెలుసు. తర్వాత మరియకు తెలుసు ఆయన చనిపోబోతున్నారు, ఇంకా మళ్ళీ నాకు ఈ ఛాన్సు రాదు కాబట్టి దీన్ని నేను ఉపయోగించుకోవాలన్నటువంటి విషయం మరికి తెలుసు. అక్కడ ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం, ఒక విధంగా చెప్పాలంటే అదొక అద్భుతమైనటువంటి ఆరాధన. అంత దుఃఖం మధ్యలో, అంత బాధ మధ్యలో, అంత ఒక అంటే ప్రెషర్డ్ సిట్యుయేషన్ రాబోతూ ఉంది మధ్యలో యేసుక్రీస్తు ప్రభు వారికి కొంత స్వాంతన కలిగించింది ఏంటంటే మరీ చేసిన పరిచర్య. అంటే ఒక మినిస్ట్రింగ్ ఏంజెల్ లాగా, ఒక ఎజర్ లాగా, అంటే ఒక సాటి అయినటువంటి ఆ సహాయం, ఎజర్ కెనెక్దో అనే మాట వాడబడి ఉంది, ఆ విధంగా మరి ఇక్కడ పరిచర్య చేస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఎజర్ కెనెక్దో అనే మాట వివాహంలో సాటి అయినటువంటి సహాయంగా పురుషునికి ఇవ్వబడినటువంటి భార్య గురించి అనుకుంటారు. అంతేకాదు కానీ సంఘంలో స్త్రీలు చేసే పరిచర్యను కూడా మనం ఎజర్ అనే మాటతో మనము ఉపయోగించవచ్చు. సాటి అయినటువంటి పరిచర్య అంటే సైడ్ బై సైడ్ ఉండి చేసే సహాయము అని చెప్పేసి మనం అనొచ్చు అన్నమాట. కాబట్టి ఇక్కడ మరియ ఒక మినిస్ట్రింగ్ ఏంజెల్ లాగా, ఒక పరిచర్య జరిగిస్తూ ఉన్నటువంటి ఒక దూతలాగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ సున్నితమైనటువంటి ఫీలింగ్స్ని కానీ,
ఆయన హృదయంలో ఉన్నటువంటి వేదనని కానీ అర్థం చేసుకొని చక్కగా ఆయన ఆరాధిస్తూ ఉంటే చుట్టూ కూడా గొడవ మొదలైంది. అనుకుంటున్నారు, వణుకుంటున్నారు ఏమిటంటే ఈ అస్తరు ఈ విధంగా నష్టం ఎందుకు చేస్తున్నారు, ఈ అత్తరు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు. అంటే యేసు క్రీస్తు ప్రభు వారి కోసం ఏదైతే ఖర్చు పెట్టారో దానిని ప్రజలు ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారంటే వ్యర్థము, నష్టము అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటున్నటువంటి వాళ్ళలో ప్రధానులు ఎవరంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క డబ్బు సంచిని మేనేజ్ చేస్తూ దానిలో వస్తున్నటువంటి దాన్ని దొంగిలిస్తూ ఉన్నారు వాళ్ళు. చూడండి చాలా ఆశ్చర్యకరమైన విషయము, మరి ఏమో తనకున్నదంతా కూడా తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర పెడతా ఉంటే ఆయనేమో ఇది చాలా నష్టము, ఇది చాలా వేస్ట్ అని చెప్పేసి అంటున్నాడు. అభిషేకాన్ని చూసాము, ఆరాధన చూసాము. ఆరాధనలో ఏం చూసామంటే యేసు పాదములకు పూసి తల వెంట్రుకలతో పాదములు తుడిచను. ఎమిటి ఆటంకం అంటే ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదని, అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి చేస్తూ ఉన్నటువంటి పరిచర్య వేస్ట్, ఇది నష్టము, ఇది ఎందుకు చేస్తున్నారు అన్నటువంటి అబ్జెక్షన్ను రైజ్ చేస్తున్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారే దానికి సమాధానం ఇస్తున్నారు. ఆన్సర్ కూడా ఎవరిస్తున్నారంటే యేసు ప్రభు వారే ఇస్తున్నారు. ఆయన ఏమన్నారంటే ఈమె జోలికి అసలు మీరు వెళ్ళొద్దు. తర్వాత ఒక ప్రశ్న వేస్తున్నారు, ఎందుకు ఈమె మీరు తొందర పెడుతున్నారు, ఈమె నాయడల మంచి కార్యము చేశాను, ఈమె జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు, ఎందుకు తొందర పెడుతున్నారు అని చెప్పేసి ఆమెను ప్రశ్నిస్తూ ఉన్నా, అంటే ప్రశ్నిస్తూ ఉన్నారు చుట్టూ ఉన్నటువంటి వారిని. ఈమె నాయడల మంచి కార్యము చేశాను అంటే పబ్లిక్గా మరీను ప్రభు డిఫెండ్ చేస్తున్నారు. తనకి వ్యతిరేకంగా వచ్చినటువంటి అబ్జెక్షన్స్ మొత్తాన్ని మరి ఆయన ఆన్సర్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఎంత సర్టిల్గా వస్తున్నాయి అంటే ప్రభునేమంటల్లా, ప్రభునేమనకుండా మరీ అని అంటున్నారు. అవును, ఇది ఇంకా అంటే యేసు ప్రభు వారు అక్కడే ఉన్నారు, ఇది ఇంత నష్టం ఎందుకు, ఈ విధంగా ఎందుకు చేయాలి అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు ప్రభు చెప్పారు, ఈమె జోలికి మీరు వెళ్ళొద్దు, ఈమెను ఎందుకు మీరు తొందర పెడుతున్నారు, ఈమె నాయడల మంచి కార్యము చేసినని. ఇంకా ప్రభు అద్భుతంగా ఏమంటున్నారంటే నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించు, నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించను. అంటే నా భూస్థాపన అనేది మళ్ళా విడమర్చి ప్రభు చెప్తున్నారు. నా భూస్థాపన అంటే అర్థం ఏంటి, నేను మరణించబోతున్నాను, నేను మరణించబోతున్నాను అంటే అర్థం ఏంటి, నన్ను సిలువ వేయబోతున్నారు, అంతకంటే ముందేంటి నేను శ్రమల పాలు కాబోతున్నాను. అసలు ఇంత స్పష్టంగా చెప్తున్నా, ఏంటి ప్రభు నువ్వు భూస్థాపన అంటున్నావు అసలు ఇదేంటి అని అప్పుడన్నా అడిగారా, అక్కడ కూడా ఏమి డిస్కషన్ వచ్చినట్లేదు. నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించు, అంటే మరీ చేసినటువంటి ఈ కార్యాన్ని ప్రభువు భూస్థాపన నిమిత్తం సిద్ధపరిచి అభిషేకించినట్లుగా ప్రభువే ప్రకటిస్తున్నారండి. అవును, అంటే ఇంకొక విధంగా ఏం చెప్తున్నారంటే నిజానికి మీలో ఎవరైనా ఇది చెయ్యాలి నా కోసం, అంతేనా, శిష్యులు ఎవరైనా ఇది ఆల్రెడీ చెయ్యాలి చెయ్యాలి, మీరెవరు చేయటం లేదు, మరియా నా భూస్థాపన నిమిత్తం మంచి కార్యం చేస్తుంది కదా, నా శరీరాన్ని ముందుగా అభిషేకిస్తుంది కదా, కాబట్టి మీరు ఇంకేమి మాట్లాడొద్దు అని చెప్పేసి అన్నారు అన్నమాట. ఆ తర్వాత అప్రిసియేషన్ వస్తుంది, ప్రశంస వస్తుంది. ఏమిటి ప్రశంస అంటే సర్వలోకములో ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడును అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసించబడును. ఇక్కడ సువార్తని భూస్థాపనతో లింక్ చేస్తున్నారు ప్రభు, సువార్తను మరణంతో లింక్ చేస్తున్నారు. అంటే సువార్త అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము భూస్థాపన పునరుద్ధానం. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఏమంటారంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మృతునంది సమాధి చేయబడి తిరిగి లేపబడిన దాన్నే మినీ గాస్పుల్ అంటారు. మినీ గాస్పుల్ అంటే సువార్త సారాంశం ఏంటంటే మూడే మూడు విషయాలు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము భూస్థాపన పునరుద్ధానం. అదే మనము బాప్తిసంలో మనం చూస్తాము, అంటే బాప్తిసంలో నీళ్లలోని మునిగి లేవటం ద్వారా ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో పాలివారంగా ఎంచుతాం. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారంటే సర్వలోకంలో ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఏమి చేసినది జ్ఞాపకార్థం, మీరు ఇది వేస్ట్ అంటున్నారే, ఇది వ్యర్థం అంటున్నారే, ఇది కాదు, ఇది చాలా అవసరం, ఇది నా కోసం చేస్తుంది, ఇది మంచి కార్యం, ముందుగానే నా మరణాన్ని అర్థం చేసుకుంది, ముందుగానే నా మరణాన్ని అర్థం చేసుకుని ప్రతిస్పందిస్తుంది, మరణం కోసం నా దేహాన్ని సిద్ధపరుస్తుంది, ఇది నా జీవితంలో జరగాల్సినటువంటి ఒక సంఘటన, సమస్తం మరి ఏ విధంగా జరగాలో ఇలా ఈ అభిషేకం కూడా నాకు జరగాలి, దానిని మరీ చేస్తుంది కాబట్టి మీరు ఆమెను తొందర చేయొద్దు, ఆమె జోలికి పోవద్దు, బీదల గురించి మీకు అంత కన్సర్న్ ఉందా, బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను, ఇంకంతకంటే స్పష్టంగా ఎవరు చెప్తారండి, నేను ఉండను అని చెప్పి చెప్తున్నారు, బీదలు మీతో ఉంటారని చెప్తున్నారు, నా భూస్థాపన నిమిత్తం ఈమె నా దేహాన్ని సిద్ధపరుస్తుంది సిద్ధపరుస్తుందని చెప్తున్నారు. అయితే ప్రభు అన్నారు అక్కడ ఈమె చేసినది
జ్ఞాపకార్థముగా ప్రశంసించబడును. దీని అర్థం ఏంటా అని చెప్పేసి నేను చాలా ఆలోచించాను. ఏమిటి అంటే, నంబర్ వన్, సువార్త అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానాలు. దానిని మొట్టమొదటిగా అర్థం చేసుకుంది ఎవరంటే మేరీ అర్థం చేసుకొని మొట్టమొదటిగా సువార్తకు సాక్షి అయింది. షీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ విట్నెస్ ఆఫ్ ద గాస్పుల్. ఎందుకంటే ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానాలు సువార్తలో ఇమిడి ఉన్నాయి. అవి లేకుండా సువార్త లేదు అన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకొని దాన్ని మాటల ద్వారా కాకుండా క్రియల ద్వారా వ్యక్తీకరించి దానిని బట్టి దేవుణ్ణి ఆరాధించి ఆయన కొనియాడింది. అందుకోసమని ప్రభు ఏమన్నాడంటే, సువార్త ఎక్కడ ప్రకటించినా చెప్పేది ఇదే కదా. ఏం చెప్తారంటే, యేసు ప్రభువారు మన కోసం మరణించారు, యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం సమాధి చేయబడ్డారు, ఆయన మరలా తిరిగి లేచారు అన్నటువంటి విషయాన్ని మరీ అర్థం చేసుకుంది. కాబట్టి మరీ చేసినటువంటి పనికి ఇంకా వైడర్ పబ్లిసిటీ ఆయన ఇస్తున్నారు. ఆమెమో ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఆమె చేసింది, కానీ దేవుడు దాన్ని చాలా వరల్డ్ వైడ్ పబ్లిసిటీ ఇచ్చారన్నమాట. అంటే ఎలా ఇచ్చారంటే, లేఖనాల్లో ఆయన దాన్ని రాయించారు. రాయించడమే కాదు, మరియా చేసినటువంటి ఈ క్రియ ఆమె సువార్తను మొట్టమొదటిగా అర్థం చేసుకుంది అన్నటువంటి విషయాన్ని ఆయన ధృవీకరించారు. మరియకు అర్థమైన దానికంటే కూడా ఇంకెక్కువ అర్థాన్ని దేవుడు ఇచ్చారన్నమాట. నేనేమనుకుంటున్నా అంటే, మేరీ అండర్స్టూడ్ ఓన్లీ లిటిల్ బిట్. అంటే ఇప్పుడు మనకు అర్థమైనంత మరియకు అర్థం కాలేదు. అయితే ఒకటి మాత్రం తెలిసింది, ఆయన చనిపోతారు మళ్ళీ లేస్తారని తెలిసింది. ఎందుకంటే లాజరుది కళ్ళారా చూసింది. అయితే ఆమె అర్థం చేసుకున్న దానికంటే కూడా ఇంకా ఎక్కువ అర్థాన్ని యేసుక్రీస్తు ప్రభువారు దానికిచ్చి ఆమె యొక్క ప్రేమకు ఒక చిహ్నాన్ని, ఆమె యొక్క పరిచర్యకు ఒక మెమోరియల్ని ప్రభువు మరి దేవుని వాక్యంలో రాయించి ఉంచడం మనం చూస్తాము. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు వ్యక్తుల్ని నేను కాంట్రాస్ట్ చేయాలని అనుకుంటున్నానండి. ఒక వ్యక్తి ఎవరంటే ఇస్కరియోతు యూదా, రెండో వ్యక్తి ఎవరంటే మేరీ. ఇస్కరియోతు యూదా, మేరీ, అంటే వీళ్ళిద్దరి మధ్య ఎంత కాంట్రాస్ట్ ఉందంటే, ఇస్కరియోతు యూదానేమో అప్పుడే అంటే వాళ్ళతో కుమ్మక్కయ్యి యేసుక్రీస్తు ప్రభు వారిని అమ్మటానికి ఇమీడియట్గా వెళ్ళిపోతాడు, అమ్మటానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. మరి ఏమో తనకున్నదంతా కూడా అమ్మి యేసు ప్రభు పాదాల దగ్గర పెడతాడు. తర్వాత ఇస్కరియోతు యూదానేమో ముద్దు పెట్టుకొని ఆయన అప్పగించబోతూ ఉన్నాడు. మరి ఏమో తల వెంట్రుకలతో పాదాలను తుడిచి ఆయన ఆరాధిస్తుంది. ఈయనేమో అమ్మటానికి సిద్ధమవుతున్నాడు, మరి ఏమో ఆరాధిస్తూ ఉంది. అక్కడ మరి ఏమో అమ్మిందంతా తీసుకొచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టింది, ఈయనేమో డబ్బు కోసం ముద్దు పెట్టి ఈయన అప్పగించబోతూ ఉన్నాడు. తర్వాత డబ్బు కోసం ఏమైనా చేయటానికి రెడీ అయ్యాడు. యేసుక్రీస్తు ప్రభు కోసం ఏమైనా ఫోర్గోవటానికి మరి సిద్ధపడింది. అంటే మరి శిష్యరకం యొక్క విలువ, శిష్యరకం యొక్క జీవిత విధానము ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం అన్నమాట. తర్వాత ఇక్కడ ఎవరు డిస్టర్బ్ అయ్యారు అంటే, ఈ కార్యం అంతా జరుగుతూ ఉన్నప్పుడు ఎవరైతే దొంగగా ఉండి దొంగతనం చేస్తూ, యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు యోధా ఏమైతే చేస్తూ ఉన్నాడో అవన్నీ కూడా ఆయనకు తెలుసు, కానీ ఆయన ఏమీ మాట్లాడలేదు. చివరాఖరికి ఇప్పుడు దొంగతనం చేస్తూ ఇక చివరికి యేసుక్రీస్తు ప్రభునే సేల్లో పెడతాడు అన్నటువంటి విషయం కూడా ప్రభువు తెలుసు. మొక్క ముంచి ఇచ్చినప్పుడే నువ్వు చేయబోయేది త్వరగా చేయమని ప్రభువు చెప్పారు. కానీ శిష్యుడిగా ఉండి కూడా ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి జీవితంలోనికి యోధా వెళ్ళిపోయాడో మనం చూస్తాము. అదే యేసుక్రీస్తు ప్రభుని వెంబడించారు, మరి కూడా అదే యేసుక్రీస్తు ప్రభుని వెంబడించింది. ఆయన పాదాల దగ్గర మరియా కూర్చుంది, ఇక్కడ యోధా కూడా ఆయన వెంబడించినటువంటి 12 మంది శిష్యుల్లో ఉన్నారు. అయితే యోధా చాలా ట్రాజిక్ ఎండ్తో ఇదైతే, మరియా సర్వలోకంలో కూడా ఆమె ఏమైతే చేసిందో ప్రశంసించబడే స్థితిలోనికి వచ్చింది. అందుకని మనం ఏమంటున్నామంటే, మరియా అభిషేకించిన ఆరాధన. ఆమె చేసిన ఆరాధన సామాన్యమైన ఆరాధన కాదు, చాలా అద్భుతమైనటువంటి ఆరాధన. అంటే లోకానికి తన యొక్క కన్విక్షన్స్ని తెలియపరిచింది, యేసుక్రీస్తు ప్రభుకేమో తన ప్రేమని కృతజ్ఞతను తెలియపరిచింది. అంటే లోకానికేమో యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నటువంటి మిషన్ని ఆమె తెలియపరిచింది, ప్రభుకేమో దానికి వంగి కృతజ్ఞత ఆరాధన స్తుతి ఆయన పాదాల యొద్ద చెల్లించింది. ఇక్కడ నాకు అక్కడ సీమోన్ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీకి ఇక్కడ కూడా కాంట్రాస్ట్ ఏంటంటే, అక్కడ సీమోన్ ఇంటికి పిలిచాడు, కనీసం నీళ్ళు ఇవ్వలేదు. ఏం అసలు ఎవరో పిలవలేదు, కానీ వచ్చి కన్నీళ్ళు ఇచ్చింది. అక్కడ వచ్చిన తర్వాత తల అంటలేదు, కానీ ఈమె అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాలకు పూసింది. ఆయన అసలు కనీసం ముద్దు పెట్టుకోలేదు, ఈమె మాత్రం లోపలికి వచ్చిన దగ్గర నుంచి ముద్దు పెట్టుకోవటం మానలేదు, విస్తారంగా ఆమె ప్రేమించింది. ఇక్కడ కూడా ఇస్కరియోతు యూదాకి మరీకి మధ్య చాలా వ్యత్యాసం మనం చూస్తాము. మరి అక్కడ సీమోన్ ఇంటిలో ఉన్నటువంటి పాపాత్మురాలైన స్త్రీ, రక్షణ పొందినటువంటి పాపాత్మురాలైన స్త్రీకి ఆ పరిసడి అయినటువంటి సీమోన్కు ఎంత తేడా ఉందో, మరి ఇక్కడ కూడా శిష్యులే, ఇద్దరు శిష్యులే, మరియా శిష్యురాలు
అదేవిధంగా మరి యూదా కూడా శిష్యుడు, కానీ చాలా కాంట్రాస్ట్ ఉంది. అయితే ఇప్పుడు మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, ఎలాంటి శిష్యులం మనం? శిష్యుడు ఏం చేయాలి? తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించమని అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించమని చెప్తే ఇస్కరియోతు యూదా ఏం చేశాడంటే, సిలువను పక్కన పెట్టి యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మకానికి పెట్టి ధనాన్ని ప్రేమించి మరి ఆయన సిలువే పట్టడానికి అప్పగించడానికి వాళ్ళతో ఆయన సహకారిగా ఉండి తర్వాత ఆయన ప్రాణాన్ని ఆయన ఉరిదీసుకొని చనిపోయి తన చోటుకు వెళ్ళిపోకుండా ఆయన తప్పిపోయాడు. మరి సామాన్యమైనటువంటి స్త్రీ అయినటువంటి మరియా యేసుక్రీస్తు ప్రభు యొక్క మిషన్ని బాగా అర్థం చేసుకొని మరి యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక క్రిటికల్ టైంలో అద్భుతమైనటువంటి పరిచర్య ఆమె జరిగించింది. నేను అంటాను, మరియా లైఫ్ని అంత బాగా అర్థం చేసుకుంటే మన పరిచర్యను అంత బాగా అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను నేను. ఆమెకి ఇక్కడ ఎవరితోనూ కాంపిటీషన్ లేదు, ఎవరితోనూ పోల్చుకోవట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు నేనేం చేయాలనుకోవట్లేదు, వాళ్ళు అది చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఇది చేయాలని ఒక క్రియేటివ్ వేలో, ఒక న్యూ వేలో, ఎవరికి అసలు అర్థం కానటువంటి వేలో, యేసుక్రీస్తు ప్రభుకి అర్థమయ్యే వేలో, యేసుక్రీస్తు ప్రభు ఆగ్రాణించి సంతోషించే విధానంలో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ యొక్క కురింగిపోబోతున్న దుఃఖంతో నిండి ఉన్నటువంటి ఆ హృదయము ఒక విధంగా ఆదరణ పొందే విధంగా మరి మరియా అద్భుతమైనటువంటి పరిచర్య జరిగించింది. అలాంటి పరిచర్య చేసే స్త్రీలుగా మనం ఉండాలంటే సీక్రెట్ ఒక్కటే, ప్రభు పాదాలు. ఆమేన్. ప్రభు పాదాల దగ్గర ఉన్నటువంటి శిష్యురాలు, ఆయన పాదాల దగ్గర ఉన్నటువంటి సేవకురాలు ఇప్పుడు ఆయన పాదాల యొద్ద చేరి తల వెంట్రుకలతో తుడుస్తూ అద్భుతంగా ఆయన ఆరాధిస్తూ ఉన్నటువంటి ఆరాధికురాలు. అంత మాత్రమే కాదు, మరి మరణించబోతున్నటువంటి మెస్సీయాను అభిషేకించి లోకానికి ఇదిగో మన కోసం చనిపోబోతున్నటువంటి దేవుని గొర్రెపిల్ల అయినటువంటి క్రీస్తు అని పరిచయం చేసినటువంటి ఆ యొక్క బాప్తిస్మిత్ యోహాను మాటలను మరలా ఆమె ఇంకొకసారి గుర్తు చేసి ఆయన చేసినటువంటి ఆ పని వల్ల యేసుక్రీస్తు ప్రభువారు తన మరణాన్ని గురించి ఫ్రీగా మాట్లాడగలిగారు, తన భూస్థాపన గురించి మరలా మాట్లాడగలిగారు. చాలాసార్లు మనం చేసే కొన్ని పనుల ద్వారా కూడా మనం సువార్త ప్రకటించడానికి మార్గం కల్పించవచ్చు అండి. ఇక్కడ డైరెక్ట్గా సువార్త రాలేదు, కానీ మరే చేసినటువంటి ఈ పనిలో నుంచి ఏమొచ్చింది? సువార్త. యేసుక్రీస్తు ప్రభువారు నా భూస్థాపన అని చెప్పేసి అంశాన్ని తీసుకుని రాగలిగారు. మన మాట ద్వారా కానీ, మన క్రియల ద్వారా కానీ, మనం చేసే వాటి ద్వారా కానీ, జీవించే విధానం ద్వారా కానీ సువార్తను బయటకు తీసుకుని రాగలిగితే, సిలువను బయటకు తీసుకుని రాగలిగితే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ మరణాన్ని, ఆయన జీవితాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన యొక్క భూస్థాపనను మనం తీసుకుని రాగలిగితే ఎంత ధన్యులు. తిరిగి అన్నీ కూడా మరి సువార్త దగ్గర కనుక తీసుకెళ్ళగలిగితే చాలా బాగుంటుంది. నేను అంటాను, ఈ రోజున క్రైస్తవ శ్రీలంగా మరి విశ్వాసులంగా మనం చేసే ప్రతి పని కూడా అల్టిమేట్గా సిలువ దగ్గరకు తీసుకుంటాం. ఒక వ్యక్తిని సిలువ దగ్గరకు తీసుకొని రావటానికి ఆ శిష్యత్వపు యొక్క విలువను గ్రహించేదిగా మరి చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటాను. చూసాం కదండి, బేతనయ్య మరియా దేవుని ఆరాధించుటలో ఎంత గొప్ప సత్యము దాగి ఉన్నదో ఆమె ప్రపంచానికి తన ఆరాధన ద్వారా ఒక గొప్ప సత్యాన్ని తెలియచేసింది. యేసుక్రీస్తు వారు అందరికీ చెప్పినప్పటికీ ఆమె దేవుని పాదముల చెంత కూర్చుంది కాబట్టి ఆ సత్యాన్ని గ్రహించింది, దాన్ని బాహాటంగా ప్రపంచానికి మరి ఒకసారి తెలియచేసింది. మన జీవితాల్లో కూడా మనము ఆరాధిస్తూ మనం ఇతరులకి ఏం తెలియచేస్తున్నాం, ఇతరులకి ఏ విధంగా మాదిరిగా ఉండాలి, ఆరాధనలో ఏంటి ప్రాముఖ్యమైంది మనం నేర్చుకున్నాం కదా. మరి ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత దీనికి సంబంధించి అనేకమైన అంశాలు మరలా మనం డిస్కస్ చేస్తాం.
ప్రైజ్ ది లార్డ్. ధన్య బ్లెస్డ్ టు బి బ్లెస్సింగ్ కార్యక్రమానికి తిరిగి ఆహ్వానం తెలియచేస్తున్నాం. మీకు ఈ విన్న సబ్జెక్ట్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే ఫేస్బుక్లో మీకు కామెంట్ కాలంలో మీ ప్రశ్నలు అడగవచ్చు. తర్వాత మీ ప్రశ్నలు నివృత్తి చేయబడతాయి. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు చూద్దాం. అక్క, ఇందాక మీరు మరీ ఆరాధన గురించి చక్కటి వివరణ ఇచ్చారు. ఆరాధన అంటే మాటల పాటల క్రియల, ఎటువంటిది దేవునికి ఇష్టమైన ఆరాధన? మనం ఎటువంటి ఆరాధన చేయాలి? నేను అనుకుంటాను అన్నీ ప్రభువుకి ఆరాధనే. చాలాసార్లు మనం ఆరాధన అంటే పాటలు పాడటం అనుకుంటాం, కాదు. ఆ పాటల వెనక ఉన్నటువంటి మన యొక్క యాటిట్యూడ్, మన క్రియలు, మన జీవితం, మన ఇన్నర్ సెల్ఫ్, మన ప్రేమ. అంటే ఆరాధన అనేదానికి మనలో ఉన్నటువంటి సమస్తంతో ఆయన సమస్తానికి రెస్పాండ్ అవ్వటమే ఆరాధన. అంటే రెస్పాండింగ్ విత్ అవర్ హోల్ బీయింగ్ టు ద హోల్ బీయింగ్ ఆఫ్ గాడ్ ఆరాధన అని చెప్పేసి అనొచ్చు. కాబట్టి అది మాటలకో పాటలకో పరిమితమైంది కాదు, కానీ అది పరిపూర్ణమైనటువంటి జీవితానికి సంబంధించింది. ఒక మాటలో చెప్పాలంటే మన పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో మన దేవుడైనటువంటి యెహోవాను మన మాటల ద్వారా, తలంపుల ద్వారా, చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా, అంతరంగంలో సమస్తంతో మనం ఆరాధించడమే, రెస్పాండ్ అవటమే ఆరాధన అని చెప్పేసి అనుకుంటాను. అయితే మరియా తన జీవితంలో అంటే దేవుని వాక్యాన్ని వింది, గ్రహించింది, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంది. నేటి కాలంలో యువత కానీ అనేకులు కానీ ఈ విషయంలో చాలా ఫెయిల్ అవుతున్నారు. మన జీవితంలో మనము సరైన సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? సరైన నిర్ణయాలు ఎలా తీసుకోగలుగుతాం? ఎట్లా తీసుకోవాలి? అది చాలా మంచి విషయం. అంటే మరీకి ఒక ప్రత్యక్షత వచ్చింది. ఏమిటి ఆ ప్రత్యక్షత అంటే దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంది ఆయన చనిపోబోతున్నాడని. ఆ ప్రత్యక్షతకు చక్కగా ప్రతిస్పందించింది. ఆ ప్రతిస్పందన కూడా సరైన సమయంలో ప్రతిస్పందించింది. ఒకవేళ మరియా గనక అది చేయకుండా ఉంటే ఇంకొకరికి అవకాశం ఉండేదేమో, కానీ చక్కగా ఉపయోగించుకుంది. నేనంటాను మనము మన సమయాలను తెలుసుకోవాలన్నా, వాటిని సరైన విధంగా ప్రతిస్పందించాలన్నా కూడా సీక్రెట్ ఏంటంటే మళ్ళీ దేవుని దగ్గరే. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎక్కువగా తెలుసుకుంటాం. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకుంటాం. ఆ విధేయత చూపించే మనసు మనం కలిగి ఉన్నప్పుడు మన సమయాలను మనం మిస్ అవ్వం. ఎందుకంటే మీరు కాలములు చెడ్డవిగా ఉన్నాయి కాబట్టి సమయమును పోనీ సద్వినియోగపరచుకోవాలి. నేనుకుంటాను క్రైస్తవులంగా, విశ్వాసులంగా దేవుడు మన జీవితంలో ఎన్నెన్నో అవకాశాలు ఇస్తూ ఉంటారు, కానీ మనం వాటిల్లో చాలా కొన్ని ఉపయోగించుకుంటాము, చాలా వ్యర్థం చేసుకుంటామేమో, పోగొట్టుకుంటామేమో. మనం ఇక అక్కడ పరలోకంలోకి వెళ్ళిన తర్వాతే మనకి ఇవన్నీ కూడా అసలు. అయితే నేను ఒకటి ఈ మధ్యకాలంలో అర్థం చేసుకున్నది ఏంటంటే, ప్రభువా నా సమయాన్ని గనక నీ నిత్యత్వంతో నీవు తాకితే ఈ సమయంలో నేను చేసే ప్రతి పని కూడా నిత్యత్వంలో ఉపయోగకరంగా ఉంటుంది. అంటే లార్డ్ లెట్ యువర్ ఇటర్నిటీ టచ్ మై టైమ్ సో దట్ వాట్ ఎవర్ ఐ డూ ఇన్ మై టైమ్ షుడ్ ఇంపాక్ట్ ఇటర్నిటీ అని ప్రార్థన చేస్తున్నాను. అంటే పొద్దున్న లేచిన తర్వాత టైం అండ్ ఇటర్నిటీ, టైం అండ్ ఇటర్నిటీ ఈ రెండు విషయాల గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నిత్యత్వం, సమయం, నిత్యత్వం, సమయం. సమయం ఉంది, నిత్యత్వం ఉంది. సమయాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? నిత్యత్వం కోసం సిద్ధపాటు. సమయంలో మనం చేసేది ఏం చేయాలి? నిత్యత్వంలో మన జీవితానికి మనకు చక్కగా ఉపయోగకరంగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి క్షణంలో కూడా నిత్యత్వం అనేది ఉంది. కాబట్టి దేవా నీ యొక్క నిత్యత్వంతో నీ సమయం, నా సమయాన్ని కనుక నీవు తాకితే నా సమయంలో నేను చేసే ప్రతిదీ కూడా నిత్యత్వంలో ప్రతిబింబించడానికి ఉపయోగకరంగా ఉండడానికి సహాయం చేయండి. అందుకనే ఒక మొంగమూరి దేవదాసయ్య గారు ఒక పాట రాశారు, దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతిని ప్రవహింపచేయనీయమని. అద్భుతమైన పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో, తనువు నాదిది గోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించమే. మనం దినాన్ని ప్రారంభించే ముందు ఆ దినంలో ఉన్న గంటలు, మరి నిమిషాలు, క్షణాలు అన్నీ కూడా ముందు దేవుని సన్నిధిలో గొట్టబోసి, ప్రభువా ఈ రోజున నీవు ఇచ్చే సమయం అంతటిని కూడా నీ సన్నిధిలో నీకు అర్పిస్తున్నాను, అవకాశాలను కూడా నీకు అర్పిస్తున్నాను, కాబట్టి నా సమయంలో నా అవకాశాలను గ్రహించుకునే మనసు నాకు దయచెయ్యి, దానికి విధేయత చూపించే ఆ హృదయం కూడా మీరు నాకు దయచెయ్యి అని ప్రార్థన చేసినప్పుడు మనము మన సమయాన్ని వివేచించడమే కాదు, కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాము. అలా సమయాన్ని సద్వినియోగం చేసుకునే స్త్రీలను ఏమంటారంటే కైరాస్ ఉమెన్ అంటారు. కైరాస్ గ్రీకులో సమయానికి రెండు మాటలు ఉన్నాయి. క్రోనాస్ అంటే జనరల్ టైము, కైరాస్ అంటే అపాయింటెడ్ టైము. క్రోనాస్ అనేది సాధారణ సమయము, కైరాస్ అనేది ప్రత్యేకమైన సమయము, దేవుడు దర్శించే సమయం. దేవుడు దర్శించి ఆ ప్రత్యేకమైనటువంటి సమయాలను అర్థం చేసుకొని ప్రతిస్పందించే బేతనీ మరి లాంటి స్త్రీలు ఎవరంటే కైరాస్ ఉమెన్. కైరాస్ ఉమెన్ స్త్రీలందరూ కూడా మనమే కదా, ధన్య స్త్రీలందరూ కూడా కైరాస్ కైరాస్ ఉమెన్ లాగా ఉండాలి.
ఇక్కడ మనం సందర్భం చూసినట్లయితే వీళ్ళు విందు చేస్తున్నారు, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్. మనం కూడా చాలా సార్లు ఏదైనా అద్భుతము లేదా హీలింగ్ జరిగినప్పుడు థ్యాంక్స్ గివింగ్ మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం. మనం థ్యాంక్స్ గివింగ్ మీటింగ్స్ ఎలా జరుపుకుంటే దేవునికి మహిమ, ఎట్లా జరుపుకోవాలి? ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ లో మూడు విషయాలు లోకానికి వెల్లడైంది. ఒకటి ఏంటంటే యేసు ప్రభువారి మిషన్ వెల్లడైంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి మిషన్ ఏంటో మళ్ళీ ఇంకోసారి ప్రభువే చెప్పారు కదా. రెండోది ఏంటంటే దానికి ప్రతిస్పందిస్తూ మరీ చేసినటువంటి ఆరాధన అక్కడ ఉంది. మూడోది ఏంటంటే దానివల్ల అనేకులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. మూడు కార్యాలు జరిగినాయి. ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ద్వారా దేవుని యొక్క మిషన్ ఏంటో లోకానికి వెల్లడైంది. సో మనం మీటింగ్ మనం కూడా పెట్టుకున్నప్పుడు దేవుని మిషన్ మనం తెలియజెప్పేది, అంటే కంపల్సరీ సువార్త అనేది ప్రకటించాలి థాంక్స్‌గివింగ్ లో. అంతేకాకుండా దేవుడు చేసిన మేలు ఉపకారాలన్నిటిని బట్టి దేవుని స్తుతించడం ఆరాధించడం జరగాలి. ఆ తర్వాత మూడోదిగా దానిని బట్టి కొద్దిమంది అయినా కనీసం కొంతమంది అయినా మరి సువార్తను విని దానికి ప్రతిస్పందించేలాగా ఉండగలిగితే మనం పెట్టుకున్నటువంటి థ్యాంక్స్ మీటింగ్ యొక్క అంటే సార్థకత అర్థం పరమార్థం కూడా నెరవేరినట్లు, లేకపోతే ఉపయోగం లేదు కదా. అంటే కేవలం భోజనం వరకు థ్యాంక్స్ గివింగ్ కాదు, కానీ మనం పెట్టే థ్యాంక్స్ గివింగ్ లో దేవుని సువార్త ప్రకటించాలి, దేవునికి ఆరాధన ఉండాలి. ఆ విషయము ఏదైతే అద్భుతం చేశారో దాన్ని బట్టి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లుగా కార్యం ఉండాలి. కానీ చాలా కాలం తర్వాత భోజనం ఎవరికి గుర్తుండదు, అక్కడ చెప్పిన వాక్యమే గుర్తుంటుంది. అవును, చాలా సార్లు డిఫరెంట్ పరిస్థితుల నుంచి వచ్చిన వాళ్ళకి ఆ వాక్యము వారిని పట్టుకుంటుంది. కాబట్టి ఫిజికల్ ఫుడ్ ఇంపార్టెంటే, మన దేవుడు మనకి ఇచ్చినటువంటి స్తోమతను బట్టి మంచి ఆహారం పెట్టచ్చు, కానీ మంచి ఆధ్యాత్మికమైనటువంటి విందు భోజనం సిద్ధపరిచి థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టగలిగితే నేనంటాను అసలు అది అసలైన విందు. ఆమేన్. అది జీవితాలను మారుస్తుంది, దేవుని యొక్క రాజ్య విస్తరణకు వ్యాప్తికి దోహదం అవుతుంది. ఆమేన్. మరి ఒక ప్రశ్న, ఈ మరియా మిక్కిలి విలువ గల అని రాయబడింది. మిక్కిలి విలువ గల అంటే ఎంత ఉండొచ్చు? ఇంకో ప్రశ్న ఏంటంటే, ఆమె తన ధనాన్ని ఒక ఎంత ధనమైనప్పటికీ కూడా ఉపయోగకరమైన పనికి వినియోగించింది. మనము మన ధనాన్ని ఎలా ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించాలి, ఎప్పుడు వినియోగించాలి? ఇది కూడా చాలా ప్రాక్టికల్ ప్రశ్న అమ్మ. 30 వెండి నాణాలకి కక్కుర్తిపడి యేసయ్యను సేల్లో పెట్టడానికి మరి తయారవుతున్నటువంటి శిష్యులు ఉన్నటువంటి రోజుల్లో ఒక స్త్రీ భోజనం పెట్టమంటే వాళ్ళకి భోజనం పెట్టాలంటే ఎంత అవుతుంది అంత అవుతుంది అంత డబ్బులు మన దగ్గర ఎక్కడున్నాయి అని శిష్యులు లెక్కలు వేసుకుంటున్నటువంటి దినాల్లో ఒక స్త్రీ ఇంచుమించు ఒక సంవత్సరం అంతా కష్టపడితే కానీ అంత మనీ రాదన్నమాట. ఆ మొత్తాన్ని తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభువుని అభిషేకించడానికి వాడిందంటే ఆ దాని కాస్ట్ వెనక ఉన్నటువంటి ప్రేమ, దాని వెనక ఉన్నటువంటి సాక్రిఫైస్, దాని వెనక ఉన్నటువంటి ఆ యొక్క విలువను గుర్తించడం, ఆ సమయాన్ని గుర్తించడం, ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా సో కాబట్టి కొన్ని కైరాస్ టైమ్స్ దేవుడు మనకిస్తారు, ఇక ఆ పరిస్థితులు పోయినాయి అంటే మళ్ళీ మనకి రావు. కాబట్టి మరియా ఇంత అద్భుతమైనటువంటి విధానంలో తనకు ఉన్నదంతా కూడా ప్రభు కోసం ఖర్చు పెట్టడానికి ఇష్టపడిందంటే ముందుగా తను తాను అర్పించుకుంది, తను తాను పరిపూర్ణంగా అర్పించుకుంది కాబట్టి చాలా సునాయాసంగా తీసుకొచ్చి అత్తరును అర్పించగలిగింది. అసలు ప్రభువా నువ్వే నా జీవితం, ఇక నేనే నీకు బానిసనైనప్పుడు ఇంకేంటి, ఇప్పుడు మనం స్లేవ్స్ అని చెప్పేసి ప్రభువుకి మనల్ని మనం అర్పించుకున్నాం అనుకోండి కట్టు బానిసలుగా, ఇక మన పొజిషన్స్ కానీ అవన్నీ మన మీద పెద్ద అధికారాన్ని చూపించు. సి మనమే ఆయన సొంతమైనప్పుడు మనకున్నాయన్నీ కూడా, ఒక యజమాని ఉన్నాడు, యజమానికి ఒక బానిస ఉన్నాడు, ఆ బానిసని యజమాని కొనుక్కున్నాడు అనుకుందాం, ఆ బానిసకి ఏదో కొద్ది ఉంటే ఇది నాది అని అనుకోటానుకుందాం, లేదు అసలు నేనే ఆయన యొక్క సొంతం ఇంకేంటి. సో ఆ విధమైనటువంటి యాటిట్యూడ్ మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మన ధనాన్ని కూడా మనం ప్రభు కోసం సరిగా వెచ్చిస్తాం, ప్రభు యొక్క చిత్తానుసారంగా వెచ్చిస్తాము, ఆత్మల రక్షణార్థం వెచ్చిస్తాం. ఆ విషయంలో కూడా మరే మనకు చాలా మాదిరి, అంటే మార్కులన్నీ కూడా మరే బాగా చాలా గెయిన్ చేసుకుంది. అందుకని ప్రభు 2 సార్లు ప్రశంసించారు, సరైన టైంలో ప్రభు పాదాల దగ్గర కూర్చుంది, సరైన టైంలో ప్రభు పాదాలని అభిషేకించింది, స్థలాన్ని గుర్తించింది, సమయాన్ని గుర్తించింది, డబ్బు విలువని గుర్తించింది, వాక్యం విలువను గుర్తించింది, అన్నిటినీ కూడా బాగా గుర్తించింది, తక్కువ మాట్లాడింది, చాలా ఎక్కువ పని జరిగించింది. మరి జీవితం నుంచి అసలు చాలా పాఠాలు ఉన్నాయి. అంటే నాకు చూస్తున్నప్పుడు అనిపించింది మొట్టమొదటి మంచి స్టూడెంట్, యేసుప్రభు పాదాల దగ్గర కూర్చున్నటువంటి మంచి స్టూడెంట్. రెండోది ప్రభు యొక్క మిషన్ మొట్టమొదటిగా అర్థం చేసుకున్న సేవకురాలు. తర్వాత తన స్ట్రగుల్స్ అన్నింటినీ కూడా యేసుప్రభు పాదాల దగ్గరికి తీసుకొచ్చింది, దేవుణ్ణి ఆరాధించింది, కీర్తించింది, స్తుతించింది, పూజించింది, ఆయన్ని అభిషేకించింది అన్నమాట.
అభిషేకించడం మాత్రమే కాకుండా మరి తన గురించి తానే చెప్పుకోలేదు, ప్రభు మాట్లాడటానికి అవకాశం ఇచ్చింది. చాలాసార్లు మనం తొందరపడి మన గురించి మనం డిఫెండ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తాము. మనమేమి డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దావీదు మహారాజు అంటాడు, నన్ను రక్షించేవాడు ప్రభువే, నా పక్షాన పోరాడేది ప్రభువే అని చెప్పేసి అంటాడు అన్నమాట. సో మరియా జీవితాన్ని గురించి చూస్తూ ఉన్నప్పుడు, ఇది లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి నాకు ఈ ప్రశ్నలు నన్ను నేను వేసుకున్నాను. మన ధన్యా వీక్షకులందరూ కూడా ఈ ప్రశ్నల గురించి ఆలోచిస్తే మంచిదని అనుకుంటున్నాను. ఒకటి, దేవుని వాక్యాన్ని నేను మరీ వలె ప్రేమిస్తున్నాను. బేతనే మరీ వలె నేను దేవుని వాక్యాన్ని ప్రేమించి మరియా డిస్ట్రాక్షన్స్ లేకుండా మరి యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని మరి వాక్యాన్ని విన్నట్లుగా నా యొక్క దినపాఠాన్ని, రెగ్యులర్ పోర్షన్ ఆఫ్ గాడ్స్ వర్డ్ని నేను చదువుకోగలుగుతున్నాను. తర్వాత దేవుని పాదాల దగ్గర కూర్చుంటున్నప్పుడు అసలు ఆయన స్వరాన్ని నేను వింటున్నాను. ఒకవేళ మనం కనుక ప్రశ్నిస్తే, దేవుని స్వరం వాక్యం ద్వారా మీరు విని ఎంతకాలం అయిందంటే ఏం చెప్పగలం మనం సమాధానం? నా గొర్రెలు నా స్వరం వినను. మనం దేవుని యొక్క గొర్రెలం అయితే ఆయన స్వరాన్ని మనము వినాలి. నా గొర్రెలు నా స్వరము విన్ను. తర్వాత దేవుని వాక్యాన్ని మనం వింటము, చదవటము, ధ్యానించటము, దాన్ని కంఠస్థం చేయటము, దానిని మెమరైజ్ చేయటం, మెడిటేట్ చేయటం, ఇవన్నీ చేస్తున్నాము. ఇది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈ రోజున ఇది చాలా కొత్తవైపోతుంది. అవును, అంటే ఏదో వాక్యాన్ని టీవీలో వింటున్నాం, కాస్త అటు ఇటు వెళ్తా, ఏదో వాట్సాప్లో చూస్తున్నాం, లేదా క్యాలెండర్ వాక్యం చూస్తున్నాం, దీనితో సాటిస్ఫై అవుతున్నాం. కానీ అసలు వాక్యం స్టడీ అనేది ఉండలేదు. ఏదో ఊరికి చదువుకోవటం అనేది ఉంటుంది, స్టడీ అనేది ఉండలేదు. స్టడీతో పాటు మెడిటేషన్ కూడా ఉండాలి, మెడిటేషన్తో పాటు మెమరైజేషన్ కూడా ఉండాలి. తర్వాత అసలు అందరికంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తూ ఉన్నాము, లేకపోతే దేవునికంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమిస్తున్నావా? ఆమె తన శక్తి కొలది నా కోసం చేసింది అని చెప్పేసి మరియను గురించి ప్రభు సాక్ష్యం ఇచ్చారు. మనము ప్రభు కోసం ఏం చేస్తున్నాం? ఈమె దీనిని జ్ఞాపకార్థంగా ఉంచుకొన నిజుడి అని అన్నారు ప్రభు. ఒకవేళ మనం ఏదైనా చేస్తే ప్రభు మన గురించి నా మెమరీ ఈమె చేసింది అంటే మరియ యొక్క జ్ఞాపకార్థం ఒక బ్యూటిఫుల్ మెమోరియల్ ప్రభు రైజ్ చేశారు. మనకు కూడా అలాంటి మెమోరియల్స్ ఏమైనా ఉన్నాయా? జ్ఞాపకార్థంగా ప్రశంసించబడే విషయాలు మన జీవితంలో ప్రభు కోసం ఏమైనా ఉన్నాయా? ఏమైనా మనం చేస్తున్నామా, ఏమైనా మనం ఎరెక్ట్ చేసామా? ఇవన్నీ కూడా సీరియస్గా ఆలోచించుకోవాలి అని చెప్పేసి నేను అనుకుంటాను. బెతనీ మరియ ద్వారా, జీవితం ద్వారా మాకు అనేకమైన సత్యాలని తెలియచేశారు. దేవుని వాక్యాన్ని ప్రేమించాలి ఎక్కువ. మీరు చేసిన క్వశ్చన్లో దేవుని వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించాలి, ఆయన స్వరాన్ని వినాలి, ఆయన వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించాలి, మరి అన్నింటికంటే ఎక్కువగా మరియా ప్రేమించినట్లుగా మనం ప్రేమించాలి. ఈ అన్ని విషయాల్లో మనము మన వీక్షకులందరూ కూడా నిలిచి ఉండాలని ప్రార్థనలో నడిపించండి. మా ప్రియ ప్రభు, మరొకసారి బేతనీ మరియను మాకెంతో మాదిరికరంగా, మేము అనేకమైనటువంటి పాఠాలు నేర్చుకునే ఒక శిష్యురాలుగా, ఒక సేవకురాలుగా, ఒక ఆరాధికురాలుగా మా మధ్యకి మీరు తీసుకుని వచ్చినందుకు వందనాలు. మీ పాదాల దగ్గర కూర్చునే శిష్యురాలుగా నీ వాక్యాన్ని శ్రద్ధగా విందనాయన, ఏ విధమైనటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా వింది, గ్రహించింది. మేము కూడా మా వ్యక్తిగత మౌన ధ్యాన సమయాల్లో నీ వాక్యాన్ని చదవటానికి, ధ్యానించటానికి, మా ప్రభా దానిని మెమరైజ్ చేయటానికి, దానిని మెడిటేట్ చేయటానికి, మా హృదయంలో దాన్ని భద్రం చేసుకోవటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. మరియకు జీవితంలో ఉన్నటువంటి స్ట్రగుల్స్నైనా, ఆమె వేదన కావచ్చు, కష్టం కావచ్చు, కన్నీళ్లు కావచ్చు, తన యొక్క తమ్ముడు మరణించడం వల్ల కలిగినటువంటి ఆ యొక్క వాక్యూమ్ కావచ్చు, వాటన్నిటిని కూడా యథార్థంగా నీ సన్నిధికి తీసుకుని వచ్చి నీ పాదాల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చావకుండానని సమాధానం చెప్పింది. మేము కూడా మా ప్రభువా యథార్థంగా మా హృదయంలో ఉన్న వేదనలు, దిగుళ్ళు, బాధలు, కష్టాలు, దుఃఖాలు, కన్నీరు, మా యొక్క సంశయాలు, మా సందేహాలు, మా భయాలు అన్నీ కూడా మా ప్రభా నీ పాద సన్నిధిలోనికి తీసుకుని వచ్చి నీ పాదాలు ఎదురు వాటిని అర్పించడానికి మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. దేవా, మేము కొండల తట్టు చూస్తే మాకు ఎక్కడి నుంచి రక్షణ రాదు, నీ వలనే మాకు ఆదరణ సహాయం కలుగుతుంది. మీరే మా యజరు, మీరే మా సహాయకుడు కాబట్టి మీకు ఎన్ని వందనాలు. ఆ రీతిగా నీ పాదాల చెంత కూర్చొని నీ మాటలు విని తన జీవిత బాధలు మా ప్రభా గాథలన్నింటిని నీ పాద సన్నిధికి తీసుకొని వచ్చినటువంటి మరియా ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగి నీ యొక్క మిషన్ను అర్థం చేసుకొని దానికి సరైన విధంగా, సరైన సమయంలో, సరైనటువంటి క్రమంలో ప్రతిస్పందించి
మా ప్రభా నిన్ను అభిషేకించినటువంటి స్త్రీగా లోకానికి తాను పరిచయం అవటమే కాకుండా సర్వలోకంలో ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినది కూడా ప్రశంసించబడుతుందని మీ నుంచి ప్రశంస పొందిన స్త్రీగా మా ప్రభా చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయింది నాయన. సువార్త సాక్షిగా ఆమె మా ప్రభా సంఘానికి పరిచయమైనటువంటి వ్యక్తి అయింది. ఆ విధంగా మా ప్రభా మేము కూడా ధన్య కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి మా ప్రియమైనటువంటి వీక్షకులందరూ కూడా మరీ వలె చక్కని మా ప్రభా శిష్యురాలుగా మంచి సేవకురాలుగా అద్భుతమైనటువంటి ఆరాధికులుగా నాయన వారి జీవితం అంతటితో నిన్ను ఆరాధించి స్తుతించి ప్రేమించి నిన్ను కీర్తించి పొగడి నీ రాకడ కోసం సిద్ధపడటానికి సహాయం చేయమని రక్షణ టీవీ ఛానల్ను మా వీక్షకులను మీరు జ్ఞాపకం చేసుకొని మా ప్రభా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. చూసాం కదండి మరియ జీవితం ద్వారా ఎంతో ఉన్నతమైన పరిచర్య చేసింది. మరి ఈ అంత్య దినాల్లో కూడా సరైన సువార్త ప్రకటించేది చాలా తక్కువైపోయింది. ఆ భారాన్ని రక్షణ ఛానల్ వారు తమ మీదకు తీసుకున్నారు. సత్య సువార్తను ప్రకటించాలి అన్న ధ్యేయంతో ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ కార్యక్రమాలను జరిగిస్తూ ఉన్నారు. తనకు కలిగిందంతయ్య కూడా ఆమె వెచ్చించి యేసుక్రీస్తు వారిని అభిషేకం చేసింది, సువార్తను ప్రకటించింది. యేసుక్రీస్తు వారి మరణ భూస్థాపనల విషయమైన సువార్తను ఆమె మొదటగా గ్రహించింది, దానికి ఖర్చు పెట్టింది, దానికి ప్రకటన చేసింది. మరి మన జీవితంలో కూడా సత్య సువార్తను ప్రకటించడానికి ఎంతో ప్రయాసంతో నడుపుతున్న రక్షణ ఛానల్ ఈ కార్యక్రమాలని మీరు ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ సువార్త అనేక ప్రదేశాలకు భూదిగంతాలు తాకునట్లుగా మీ వంతు మీ సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన మేలులు, మీరు పొందిన ఉపకారములు, దేవుడు మీతో మాట్లాడినవి మాకు మీ ఉత్తరముల ద్వారా తెలియచేయవచ్చు. మరి ఈ కార్యక్రమాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. రాబోయే కాలంలో మరిన్ని విషయాలతో మనం మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ప్రైస్ లార్డ్. Thank you.